ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడానికి ముందుగా ఈనాటి పంచాంగం స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం నవమి ఉదయం 6:47 వరకు ఉంది తదుపరి దశమి వచ్చేసింది ఆర్ద్ర నక్షత్రం సాయంత్రం 4:22 నిమిషముల వరకు ఉంది తెల్లవారి వర్జం 5:32 నిమిషముల పర్యంతం ఈ రోజు శనివారం రాహుకాలం ఉదయం 9:00 నుండి 10:30 వరకు ఉదయకాల దుర్ముహూర్తం 6:20 నుండి 7:53 పర్యంతం ఇక ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం ముందుగా మేష రాశి మేషరాశి వారికి గ్రహ సంచార రీత్యా కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేసేటువంటి అవకాశం లభిస్తుంది అని చెప్పవచ్చు ఆస్తి సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి ఆత్మీయుల యొక్క ఆహ్వానాలు భవిష్యత్తుపై నిరుద్యోగులకు కొత్త కొత్త ఆశలు ఈ రోజు ఏర్పడే అవకాశం కూడా ఉంది ఏదైనా కొత్త వాహనాన్ని కానీ కొత్త ఆభరణాలను కానీ కొత్త వస్తువులను కానీ కొనాలి అని అనుకుంటే ఈ రోజు మధ్యాహ్నం 12 నుంచి 3 ప్రాంతంలో మీరు కొత్త వాహనాన్ని కానీ ఏదైనా కొనుగోలు చేయడానికి మంచి సమయము అని చెప్పవచ్చు రావాల్సినటువంటి సొమ్ము చాలా రోజుల తర్వాత మొండి బకాయి ఏదైతే ఉందో అది మీ చేతికి అందటం వల్ల చాలా సంతృప్తిని కూడా పొందుతారు వ్యాపారులు వ్యాపారాన్ని విస్తరించాలా వద్దా అన్న మీమాంసను విడిచిపెట్టి ఎంత వీలైతే అంత తొందరగా వ్యాపారాన్ని విస్తరిస్తే లాభాల బాట పట్టవచ్చు ఉద్యోగపరంగా నూతన ఉత్సాహంతో విధులు నిర్వర్తించి పై అధికారుల యొక్క ప్రశంసలకు పాత్రులవుతారు రాజకీయవేత్తలకు కొత్త కొత్త ఆశలు విపరీతంగా చిగురించే ఆస్కారం కూడా ఉంది తగు ప్రయత్నాలు చేస్తే సరిపోతుంది మేషరాశి వారు ఈరోజు సాయంకాల సంధ్య సమయంలో హనుమత్ దండకమును 3 సార్లు చదవండి హనుమంతుడికి తెల్లటి పుష్పములను ఇష్టంగా సమర్పణ చేయండి 5 అరటిపండ్లను నివేదన చేయడం ద్వారా చక్కటి కార్యసిద్ధిని కూడా పొందగలుగుతారు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 4 మేషరాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహ సంచారం కారణంగా కొన్ని కొన్ని విషయాల్లో మీ అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి తలకిందులయ్యేటువంటి ఆస్కారం ఉంది అలాని ఇబ్బంది పడతారేమో ఇబ్బంది పడకండి కొద్దిగా ఆలోచించి పనులు చేయటం ద్వారా సమున్నతమైనటువంటి లక్ష్యములను సాధించగలుగుతారు చాలా కార్యక్రమాలను స్త్రీలు ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు విద్యార్థిని విద్యార్థులు బాగా కష్టపడటం ద్వారా తమలో ఉన్నటువంటి ప్రతిభా పాటవాలను బయటకు తీసి ఇతరుల యొక్క ప్రశంసలకు పాత్రులవుతారు ఈరోజు అని చెప్పవచ్చు ఒక సమస్యకు పరిష్కారాన్ని కనుగొనటం ద్వారా పలువురిలో గుర్తింపును పొందుతారు రాజకీయ నాయకులు చాలా సమస్యల నుంచి బయటపడటానికి అనుకూలమైనటువంటి దైవానుగ్రహం అనేటువంటిది మీకు ఉంది వ్యాపార పరంగా లాభాలు తత్యంగా ఉంటాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగయ్యేటువంటి సూచన కనిపిస్తూ ఉన్నది వృషభ రాశి వారు ఈరోజు సంధ్యా సమయాన హనుమాన్ చాలీసా పారాయణం 5 సార్లు చేయండి హనుమంతుడి దర్శనం చేసుకోండి హనుమద్ ఆలయం చుట్టూ 5 ప్రదక్షిణములు చేయండి చాలా విశేష అనుగ్రహాన్ని పొందగలుగుతారు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9 వృషభ రాశి వారి అదృష్ట వర్ణము నీలివర్ణము మిథున రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో గందరగోళమైనటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది ఆ స్థితి వేరే వారి వల్ల వచ్చింది అని మీరు భావిస్తారు కానీ అది మీకు మీరుగానే స్వయంకృతాపరాధంతో తెచ్చుకున్నటువంటి స్థితి అని గమనించే సమయానికి సమయం గడిచిపోతుంది అందుకే ఒక అవగాహనను పెంపొందింప చేసుకొని కొన్ని కొన్ని సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళటం ద్వారా ఇంత బయట అనేక సమస్యలకు మీ ద్వారా పరిష్కారాలు తప్పకుండా లభిస్తాయి
చిరకాల ప్రత్యర్థులు కూడా మీ ప్రతిభా పాటవాలను వీక్షించి మీకు మిత్రులు అవుతారు. మీ జీవితాశయం ఏదైతే ఉందో దాని కోసం తపన పడుతూ ఉంటారు. అప్పులు చేయకండి, అప్పుల బాధ ఎంతవరకు తీరితే అంత ఆనందంగా ఉంటారు. మొండి బాకీలు వసూలు కావటం మీలో తెలియని ఆనందానికి హేతు అవుతుంది. వ్యాపార పరంగా కొత్త కొత్త పెట్టుబడులు పెట్టడానికి మిథున రాశి వారికి అనుకూలత చాలా వరకు కూడా కనిపిస్తూ ఉన్నది. మిథున రాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో హనుమతు బడబానల స్తోత్రాన్ని వినటం కానీ, హనుమత్ చాలీసాను పారాయణం చేయటం కానీ చేయటం ద్వారా మహిమాన్వితమైన హనుమద్ అనుగ్రహంతో దుర్లభమైనటువంటి కార్యములను కూడా చక్కగా సాధించే ఆస్కారం ఉంది. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. కర్కాటక రాశి వారికి ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా అనుకూలించబోతూ ఉన్నాయి. కొన్ని కొన్ని బాధ్యతలను మీరు సమర్థవంతంగా నిర్వహిస్తారు. బంధువుల నుంచి శుభ వర్తమానాలు అందుకుంటారు. ఇంత బయట ఒక సానుకూల వాతావరణాన్ని పొందుతారు. భార్యాభర్తల మధ్య సయోధ్య అనేటువంటిది పెరుగుతుంది. భూములు వాహనాలు ఈ రెండింటిని కొనుగోలు చెయ్యాలి అన్న ఆలోచనలు మీలో ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడటం చేత నిర్ణయం తీసుకోలేకపోతారు. ధైర్యంగా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తే తప్పకుండగా మీరు అనుకున్నటువంటి లక్ష్యమును సాధించగలుగుతారు. అలాగే కొన్ని కొన్ని మంచి పనులు చేయటానికి శ్రేయోభిలాషుల నుంచి సలహాలు సూచనలు కూడా అందుకుంటారు. ఆకస్మికమైనటువంటి ధనలాభము ఎనలేని ఆనందానికి కారణమవుతుంది. వ్యాపారులకు విస్తరణలో అవరోధాలనేటువంటివి తొలగిపోతాయి. ఉద్యోగపరంగా నిరుద్యోగులకు చక్కటి శుభవార్త శ్రవణము ఆనందాన్ని కలిగింపవచ్చు. కర్కాటక రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటం కోసము ఈరోజు మధ్యాహ్న సమయంలో చక్కగా శ్రీ వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. సాయంత్రం వెంకటేశ్వర దీపారాధన చెయ్యండి. వెంకటాచలపతి ముందు కూర్చొని గోవిందనామాలు జపించటం ద్వారా కర్కాటక రాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణము నీలివర్ణము. సింహరాశి వారికి గ్రహ సంచార రీత్యా అనుకోని ఖర్చులు వెంటపడతాయి. డబ్బులను ఎలా కాపాడుకోవాలో అర్థం కాక, వచ్చిన డబ్బులను ఎలా ఖర్చు పెట్టాలో తెలియక సందేహంగా ఉన్నటువంటి మీకు కొన్ని కొన్ని సలహాలు సూచనలు మీ పెద్దల నుంచి స్వీకరించవలసిందిగా ఒక చిన్న గమనిక. వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆచితూచి అడుగు వెయ్యండి. ఒక్క మాట తూలినా కానీ అది మీకు శాపమవుతుంది, అది ఇబ్బంది పెడుతుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. చిన్న చిన్న అవరోధాలు ఉన్నప్పటికీ కూడా మీ సమయస్ఫూర్తి మీ ధైర్య సాహసాల వల్ల వాటన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు. వ్యాపారులకు లాభము ఉంటుంది, కొన్ని కొన్ని విషయాల నష్టము కూడా తప్పకపోవచ్చు. ఉద్యోగపరంగా అదనపు పనిభారంతో చేసేటువంటి ఉద్యోగము ఒత్తిడిని బాగా కలిగింపచేస్తుంది. ఒత్తిడిని జయిస్తే ప్రమోషన్ లాంటివి వచ్చే ఆస్కారం మీకు మాత్రమే ఉంది అని చెప్పవచ్చు. సింహరాశి విద్యార్థిని విద్యార్థులు బాగా కష్టపడాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమైంది. సింహరాశి వారు ఈరోజు మధ్యాహ్న సమయంలో శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం చేయడంతో పాటు సాయంకాల సంధ్యా సమయంలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకొని స్వామివారికి చిత్తశుద్ధితో ఒక నారికేలాన్ని సమర్పణ చేయండి. చాలా మంచి ఫలితాలు పొందుతారు. సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి అదృష్ట వర్ణము నీలివర్ణము. కన్యారాశి వారికి ఈరోజు మంచి రోజు. ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చ మీ ఇంట్లో మీ సమక్షంలో జరుగుతుంది. దానికి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి మీరు ఆ సమస్యను ఇట్టే పరిష్కారం చేస్తారు. ఇంట్లో అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు. అలాగే శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమైపోతారు. ఆత్మీయులు దూరంగా ఉన్నటువంటి వారు కూడా మీకు దగ్గరవుతారు. సేవాభావంతో మీరు చేసేటువంటి ప్రతి పని మీకు చాలా మంచి ఫలితాన్ని ఇవ్వవచ్చు. సన్నిహితులతో వివాదాలు పెట్టుకోకుండా ఉండండి, ఓర్పుగా ఉండండి. కొన్ని కొన్ని విషయాలు మీకు అర్థం కావాలి అన్నట్టుగానే భావన చేస్తూ ఉండండి. ఆస్తి వ్యవహారాల్లో చిక్కులన్నీ తొలగిపోతాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు అనేటువంటివి సానుకూలంగా ఉంటాయి. విద్యార్థిని విద్యార్థులు చాలా
కృషి చేస్తే ఈరోజు ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. అలాగే నిరుద్యోగులకు కొత్త కొత్త ఆశలు ఫలించేటువంటి ఆస్కారం కూడా ఉంది. వ్యాపార పరంగా పెట్టుబడులు సమయానికి అందటం చాలా బాగుంటుంది. ఉద్యోగ పరంగా కూడా కొన్ని కొన్ని హోదాలు దక్కవచ్చు. కన్యా రాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్ర పారాయణంతో పాటుగా గోవింద నామాలను నిశ్చలమైనటువంటి భక్తితో స్వామి దగ్గర కీర్తిస్తే ఆ భగవత్ భక్తి వల్ల మీకు ఒక శక్తి లభిస్తుంది. కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి అదృష్ట వర్ణము ఆకుపచ్చ వర్ణము. తులారాశి వారికి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. కొన్ని కొన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ కూడా మీ సామర్థ్యం అనేటువంటిది దాని మీద చూపించి బయటపడగలుగుతారు. స్నేహితులతో తగాదాలు వస్తాయి, కానీ వాటిని పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, వృత్తి పరంగా కావచ్చు, విపరీతమైనటువంటి ప్రయాణాలు చెయ్యటం వల్ల కొద్దిగా మానసికంగా ఒత్తిడికి గురవుతారు. కానీ వాటిని కూడా మీకు అనుకూలంగా మార్చుకునగలిగితే ఆర్థిక పరంగా ఒక సమృద్ధికరంగా ఉంటారు, మంచి స్థానంలో ఉంటారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు నత్త నడకన సాగుతాయి. మొదలు పెట్టిన ఇంటి నిర్మాణ కార్యక్రమం ముందుకు సాగపోవటం మీకు చాలా ఇబ్బందిగానే ఉంటుంది. రాబడి పెరిగిన ఖర్చులు అనేటువంటివి ఉంటాయి, కాబట్టి వ్యాపారంలో దుబారా ఖర్చులు తగ్గించుకుంటే లాభాలు తప్పకుండా మీకే కలుగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పక పోవచ్చు. విద్యార్థిని విద్యార్థులు కష్టపడాలే తప్పకుండా. తులారాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో 11 సార్లు హనుమాన్ చాలీస పారాయణం చెయ్యండి. అర్ధాష్టమ శనిదోషం నుంచి బయటపడతారు. చాలా పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహ సంచార యోగం వల్ల కొత్త కొత్త పనులకు శ్రీకారం చుట్టిన అవి ఆగిపోవటం కొద్దిగా సందేహాలను మీలో కలిగింపచేస్తాయి. నిరుద్యోగులకు మాత్రము ఆశావహ దృక్పథం పూర్తిగా ఉండటం వల్ల ఒక ఉద్యోగ ప్రకటన చాలా ఆనందాన్ని కలిగింపచేస్తుంది. ఇంతకాలం మిమ్మల్ని వేధించిన ఒకనొక సమస్య తీరిపోవటం వల్ల ఊపిరి పీల్చుకుంటారు. నూతన వాహనాలు, నూతన ఆభరణాలు, నూతన వస్తువులు ఇంటి కోసం కొనుగోలు చేయటంలో కొద్దిగా ఆలోచన చేస్తే సరిపోతుంది. విపరీతమైనటువంటి పెట్టుబడులు పెట్టకుండా ఆచితూచి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ముందుకు వెళ్ళడం ద్వారా చాలా వరకు కూడా ఖర్చులను నియంత్రించవచ్చు. విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోండి. వ్యాపారపరంగా వ్యాపారస్తులకు వినియోగదారులకు మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేయటం వల్ల ఇద్దరి మధ్య సయోధ్య దెబ్బతింటుంది. కాబట్టి వ్యాపారపరంగా వినియోగదారులను ఆకట్టుకునే విధమైనటువంటి ప్రయత్నాలు చేయవలసిందిగా వృశ్చిక రాశి వ్యాపారస్తులకు సూచన. ఉద్యోగపరంగా చాలా వరకు కూడా సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. రాజకీయ నాయకులకు ఆనందదాయకమైన క్షణాలు దగ్గరవుతున్నాయి అని గుర్తు చేసుకోండి. వృశ్చిక రాశి వారి ఇంకా మంచి ఫలితాలు పొందటానికి ఈరోజు సంధ్యాకాల సమయంలో వెంకటేశ్వర స్వామి వారికి నువ్వుల నూనెతో దీపారాధన చేసి గోవింద నామాలను చక్కగా చిత్తశుద్ధితో పఠనం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణము నీలివర్ణము. ధనుస్సు రాశి వారికి కొన్ని కొన్ని విషయాల్లో ఎంత కష్టపడ్డా కూడా నాకు ఫలితం దక్కట్లేదు అన్న భావనలో ఉంటారు. దేవుడికి మొక్కుతున్నప్పటికీ కూడా మా సమస్యలు తీరట్లేదు అన్న భావన చేస్తారు. ఇటువంటి భావజాలం మీకు ప్రమాదకరం. విశ్వసించండి, ముందడుగు వేయండి, పెద్దల పట్ల గౌరవాన్ని పెంపొందింపచేసుకోండి, అహంకారాన్ని తగ్గించుకోండి, బద్ధకాన్ని వదిలిపెట్టండి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, అలాగే వ్యాపారపరంగా 3 రకములుగా లాభాలను కూడా మీరు పొందుతారు. కార్య జయం అనేటువంటిది కనిపిస్తుంది. బంధువులతో తగాదాలు లేకుండా జాగ్రత్త పడండి. ఆరోగ్యపరంగా చికాకులు లేకుండా అకాల భోజనం కానీ అకాల నిద్ర కానీ తగ్గించుకుంటే ఆరోగ్యం మీ సొంతమవుతుంది. కొత్త కొత్త అప్పుల కోసం వ్యాపార పరంగా ప్రయత్నములు చేయకండి, అది ఏమాత్రం మీకు మంచిది కాదు. లాభాలు కష్టంగానే ఉంటాయి, కాబట్టి
పొదుపుగా వ్యాపారం చేయడం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. రాజకీయవేత్తలకు ఇబ్బందులు కలుగుతాయి కానీ వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. ధనుస్సు రాశి వారు ఈరోజు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి గురుబలం సంపాదించుకోవటము, అదేవిధంగా మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు కూడా చేయటం, ఈ రెండు చేస్తే ఈరోజు చాలా మంచి ఫలితాలు పొందుతారు. ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 4. ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణము పసుపు వర్ణము. మకర రాశి వారికి గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంది. కార్య జయం, ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలన్నీ మీ మాట మీదుగా జరగటం మీలో అహంకారాన్ని కలిగింపచేయవచ్చు. కొన్ని కొన్ని ఉత్సవాల్లో ఆనందంగా పాల్గొంటారు, మరికొన్ని కొన్ని సందర్భాల్లో చికాకులు పడతారు. మీ అంచనాలు ఊహలు ఏవైతే ఉన్నాయో అవి నిజమవుతాయి, సమర్థవంతంగా వాటిని పూర్తి చేస్తారు. సన్నిహితుల యొక్క సాయాన్ని కోరుతారు, కొద్దిమంది వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు స్వీకరిస్తారు. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు, జీవితాశయాన్ని నెరవేర్చుకునే దిశగా ముందడుగు వేస్తారు. ఇతరులకు హామీలు ఇచ్చే ముందు మీకు మీరు ఏమిటో ముందు తెలుసుకోండి, ఆ తర్వాతే హామీలు ఇవ్వండి, లేకపోతే చిక్కుల్లో పడటం తప్పకుండా సత్యం. ఆదాయం పెరుగుతుంది అన్న విశ్వాసంతో ముందుకు వెళ్తారు, పెరక్కపోవచ్చు, నిరాశపడాల్సినటువంటి పని ఏమాత్రం కూడా లేదు. మకర రాశి విద్యార్థిని విద్యార్థులు మొండి పట్టుదలతో కోర్సులను పూర్తి చేయటానికి ముందడుగు వేయండి. రాజకీయ నాయకులకు నోరు కాపాడుకోవడం చాలా వరకు కూడా అవసరమైన సూచన. మకర రాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా వనమాలి గదీశానంగి అనేటువంటి శ్లోకమును 3 పారాయణం చేయండి. సర్వ విధమైనటువంటి రక్ష కలుగుతుంది. మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి అదృష్ట వర్ణము నీలివర్ణము. కుంభరాశి వారికి ఏలిన నాటి శని దోషమా అన్నట్టుగా విపరీతమైనటువంటి చికాకులు, ఏదైనా మొదలు పెడితే ఆటంకాలు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, ఈ మూడింటి చేత సందేహ పడుతూ ఉంటారు. కానీ ఈ మూడు యాదృచ్ఛికమే అన్న భావనతో ముందుకు వెళ్ళండి, వీటిని ఆమోదించండి. ఆమోదించటమే మీ కష్టములన్నీ తీరినట్టు లెక్క. కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే ప్రయత్నం చేస్తారు, సమాజంలో గౌరవాన్ని పెంపొందింపజేసుకునే విధంగా ముందుకు వెళ్తారు. భవిష్యత్తుపై కొత్త కొత్త ఆశలు ఎదురవుతాయి, జీవితాశయ సాధనలో ముందడుగు వేస్తారు. ఆదాయం పెరుగుతుంది, అప్పులు తగ్గుతాయి, ఇతరులకు సాయాన్ని అందిస్తారు. వ్యాపారపరంగా భాగస్వాముల చేయూత అనేది మీకు చాలా పెద్దగా విపరీతంగా లాభాలను కలిగింపచేయవచ్చు. ఉద్యోగస్తులు పనిభారాన్ని పెంచుకోవటం వల్ల ఇబ్బందులు పడక తప్పదు. కుంభరాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో శనికి సంబంధమైనటువంటి స్తోత్రమును 19 చేయండి. వీలైతే హనుమంతుడి ఆలయంలో కూర్చొని హనుమత్ బడవానల స్తోత్రాన్ని శ్రవణం చేయండి. అలాగే హనుమంతుడికి 5 అరటి పండ్లు నివేదన చేసి వాటిని కోతులకు పంచండి, సరిపోతుంది, మంచి ఫలితాలు సాధిస్తారు. కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి అదృష్ట వర్ణము 4. మీనరాశి వారు కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు, బంధువులతో వివాదాలు పెట్టుకోకుండా జాగ్రత్త పడతారు. కొన్ని కొన్ని కార్యక్రమాలు మీకు మాత్రమే అనుకూలిస్తాయి, కొన్ని కొన్ని బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు, మీ అంచనాలు అనేటువంటివి నిజమవుతాయి, రావలసినటువంటి సొమ్ము అందుతుంది, వ్యాపారపరంగా విస్తరణ చేయడానికి అవకాశం అనేటువంటిది కలుగుతుంది, మీ ఆశయాలు నెరవేరుతాయి, ఆహ్వానాలు గ్రీటింగ్ కార్డులు మొదలైనటువంటివి కూడా అందుకుంటారు, వ్యాపారపరంగా విస్తరణకు సంబంధించినటువంటి అవరోధాలన్నీ కూడా తొలగిపోతాయి, అనుకున్న విధంగా పురోగతి ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకు విదేశీ వ్యవహారాలన్నీ కూడా అనుకూలించవచ్చు. నిరుద్యోగుల యొక్క ఆశలు తీరేటువంటి రోజు రానే వచ్చింది, చక్కటి ప్రయత్నాలు చేయడం ద్వారా ముందుకు వెళ్తే సరిపోతుంది. మీనరాశి స్త్రీలకు ఇంట బయట ఆనందదాయకంగా ఉంటుంది. మీనరాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో శివ సహస్రనామ స్తోత్రముతో పాటు విష్ణు సహస్రనామమును కూడా చెయ్యటం వల్ల శివకేశవ అనుగ్రహంతో సమర్థవంతంగా బాధ్యతలన్నీ కూడా పూర్తి చేస్తారు. మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు కలగబోయేటువంటి మంచి ఫలితాలు. మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు ఆయురారోగ్య భోగభాగ్యములను కలిగించుగాక అని కోరుకుంటూ స్వస్తి.